హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. నేను మీ మినీ గార్డెన్ ఉమా వెంకట్ని. నమస్తే. పోయిన వీడియోలో చూపించిన మన మినీ గార్డెన్ అది కింద కాకుండా పైన కూడా టెర్రస్ గార్డెన్ లా చేశాను. ఎలా ఉందో చూడండి, కామెంట్స్ పెట్టండి. ఎలా ఉందో మీకు ఏదైనా నచ్చినట్లయితే దాని గురించి కొంచెం చెప్పండి. ఇంకా ఎలా చేయాలనేది కూడా చెప్పండి, ఎందుకంటే నేను కొత్తగా చేస్తున్నాను కదా, నాకు కూడా అంతగా తెలియదు. మీరు కూడా ఇంకేమైనా తెలిసినవి ఉంటే నాకు కూడా కామెంట్ చేయండి, షేర్ చేయండి. చూద్దాం ఫ్రెండ్స్, ఈరోజు మన పైన ఉన్న టెర్రస్ గార్డెన్లో నేను ఎలా మొక్కలు పెట్టుకున్నానో, ఎలా చేసుకున్నానో, నా గార్డెన్ ఎలా చేశానో మీకు అందరికీ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి, తప్పకుండా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ బటన్ కూడా నొక్కండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, మరి చూపిద్దాం, చూపించాలా మన ఇవాళ పైన ఉన్న టెర్రస్ గార్డెన్? డెఫినెట్గా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, రండి చూద్దాం ఒకసారి. ఆలోచన అసలు మీకు ఎట్లా వచ్చింది మగారు? మన పల్లెటూరు వాతావరణం రావాలంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనకు పల్లెటూరు వాతావరణం ఇక్కడ కనిపించట్లేదు కదా. అలా ఒక పల్లెటూరు వాతావరణం మనకు కనిపించాలని మనకు థాట్ లాగా వచ్చిందండి మనకి. అంతే కదా, ఇప్పుడు మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కూడలకైనా కలరు ఆ ముగ్గులు ఎంత ఎక్సైటింగ్గా ఉంటాయో చూస్తారు కదా మీరు కూడా. ఇట్లా వేసేసరికి ఏంటంటే లుకింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అందుకే మా పిల్లలు కూడా మమ్మీ ఇలా ఇస్తే బాగుంటుంది, మమ్మీ అలా చేస్తే బాగుంటుంది కదా అనేసి వాళ్ళే పిల్లలు, నేను నాకు కూడా తెలియదు, మా పిల్లలే ఫస్ట్ మమ్మీ మా పెద్ద పాప అయినా చిన్న పాప అయినా బాబు అయినా పెయింట్, నిజం చెప్పాలంటే పెయింట్ కూడా అంతనే ఏం వేయలేదండి. వన్ ఇయర్ నుండి పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళే రిస్క్ వేసిండ్రు. కింద మట్టికి చెట్లు అవి ఇవి అని పెట్టేసిన పైన టెర్రస్ గార్డెన్ మట్టికి పూర్తి అంతగా చేసింది మట్టికి పిల్లలేనండి. ఓన్లీ చెట్లు విత్తనాలు తీసుకొచ్చి పెట్టడం మట్టికి ఇవేంటి అనేసి పిల్లలకి నేను చెప్పేస్తే వాళ్ళే టోటల్గా ఇంత రిస్క్ చేశారు. చూపిస్తానండి ఫ్రెండ్స్, మీరందరూ చూడండి. ఇదొకటి మడి ఇటుకలు ఉంటే చూడండి, మన సిమెంట్ ఇటుకలు, సిమెంట్ ఇటుకలు తీసుకొచ్చి మా బాబు పిల్లలు, బాబు ప్లస్ పిల్లలు ఇద్దరు తీసుకొచ్చి సిమెంట్తోని ఇలా టూ స్టెప్స్ ఇటుకలు తీసుకొని ఇలా చిన్న మడిలా కట్టారు చూడండి. ఇక్కడ చిన్న ఒక రంధ్రం వచ్చేసి ఇక్కడ ఒక మడిలాగా కట్టేశారు చూడండి. దీనిలో సగం వరకు మట్టి పోసేసి మట్టి ఎరువు అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, నేను ఏమేమి కలుపుకున్నానో ఏమేమి చేశానో. మట్టి కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ దొరుకుతుంది, వర్మీ కంపోస్ట్ ప్లస్ కోకోపిట్, నెక్స్ట్ ఇంకా వేపపిండి, ఇవే ఫోర్ ఐటమ్స్తో నేను మొత్తం మట్టి తయారు చేసేసుకొని మడులలో నింపేసుకున్నాను. మడులలో ప్లస్ టబ్బులలో కూడా అంతేనండి, ఎంత చక్కగా వస్తే మీరే చూడండి. ఇట్లా మడులు సిమెంట్ ఇటుకలతో ఇట్లా మడులు వేసేసుకున్నాము. ఇదే మడిలో సగం వరకు మట్టి పోసేసుకొని తోటకూర బెండలు ఇట్లా ఒక మూడు నాలుగు మడులు కట్టుకున్నామండి. చూపిస్తాను చూడండి, ఇంకా మీరు చూడండి మన టెర్రస్ గన్ ఎలా ఉందో, పైన ఎలా ఉందో మీరు చూసి చెప్పండి. చూపిస్తే చెప్పు. చూడండి మడి అని చెప్పాను కదా, ఆ మడిలో చూడండి తోటకూర వేసేసాను. అంటే తోటకూర లేదండి, నిన్ననే కట్ చేశాను. నిన్న ఈవినింగ్ మా కర్రీ తోటకూర అయినండి ఇది. అదే మడిలో సేమ్ ఆకు మట్టికి తోటకూర వేసేసి ఆ మట్టికి బెండ చెట్లు వేసేసుకున్నాను. బెండ చూడండి ఎంత బాగున్నాయి, ఎంత మా ఇంటి మట్టికి వచ్చేస్తాయండి. వీక్లీ వన్ టైం అయితే వెళ్తాయి, కంపల్సరీ వస్తాయి. ఇంటి మట్టికి బెండకాయలు కూడా వస్తాయి చూడండి. ఒక మడిలో తోటకూర ప్లస్ బెండకాయలు వేసుకున్నాను. ఇంకొక మడి కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇలా చూడండి మడి, ఈ మడిలో వచ్చేసి క్యారెట్ చూడండి ఎంత చక్కగా వచ్చింది. ఇది వేసేసి జస్ట్ 1 మంత్ అవుతుందండి, ఇంకొక 1 మంత్ 15 డేస్లో ఇది మన కాపుకి వస్తుంది క్యారెట్. దాని పక్కన వచ్చేసి గోర్చిక్కుడుకాయ ప్లస్ బెండ, బీరపాదులు పెట్టుకున్నాను. ఆల్రెడీ ఒక బీరపాదు పెట్టేసినాను, కాయలు కూడా వస్తున్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఆల్రెడీ బీరపాదులు అయితే ఇది కాపుకి వచ్చి
దగ్గరికి వచ్చింది అంటే సండే కాచి సారీ ఓకే ఇది ఎండాకాలం కదండి కొంచెం తొందరగా ఎండిపోతున్నాయి ఎంత వాటర్ పట్టినా కూడా కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎండిపోతున్నాయి మీకు చూపిస్తా దాని పక్కనే ఇంకో బీరపాదులు కూడా పెట్టుకున్నాను ఇవి బీరపాదులు చూడండి రీసెంట్గా పెట్టుకున్నాను 4-5 డేస్ అవుతుంది అంతే మా పాప పెట్టింది అది కూడా నేను కూడా కాదు ఇది అయిపోలోపు ఇవి ఎదిగిపోతుంది ఈ పక్కన గోరుచిక్కుడికాయ ఖాళీ ప్లేస్ ఉందనేసి గోరుచిక్కుడికాయ వేసేసుకున్నాను నెక్స్ట్ ఇంకో ఇక్కడ పక్కన చూడండి బీరపాదులు పెట్టుకున్నాను చూడండి ఇక్కడ బీరపాదులు బీరపాదులు వచ్చేసి కాపుకి వచ్చింది దగ్గరికి వచ్చిందని చెప్పాను కదా ఇది చూడండి బీరకాయలు ఎలా కాస్తుంది ఎలా ఉంది చూడండి బీరకాయ చూడండి ఇట్లా ఇవి కూడా వీక్లీ 1 టైం వెళ్తున్నాయండి ఇది చూడండి ఇలా వస్తుంది ఇలా వచ్చేస్తున్నాయి అటు పక్కన పెట్టుకున్నాను ఇంకో పక్కన కూడా పాద ఇంకొకటి మడి కట్టుకున్నాను ఆ మడిలో ఇంకొక చివరి పక్కన కూడా బీరపాదు పెట్టుకున్నాను ఆ బీరపాదు ఈ బీరపాదు మా వారు ఏం చేశారంటే చిన్నగా మధ్యలో ఉంటాయి కదా దానిలో ఒక కర్ర పెట్టేసి దానికి తాళ్ళు దీనికి తాళ్ళు వేసేసి పందిర్లా వేసేసింది పందిర్లా వేసేసి అటు పక్కన బీరపాదు ప్లస్ ఇటు పక్కన బీరపాదు వచ్చేసి పందిర్లాగా మొత్తం పాదేసింది డైలీ ఒకసారి వాటర్ పడతామండి అది కూడా నేను ఎక్కువ కాను మా సారు ప్లస్ పిల్లలే వచ్చేసి వాటర్ పడతారు ఏదో ఒకటి కింద మట్టికి నేను వాటర్ పట్టేసుకుంటానండి పైన మట్టికి మా సారు పిల్లలు వచ్చేసి వాటర్ పడతారు ఇంకా బీరకాయ చూడండి ఎంత చక్కగా వస్తుంది అంతే కదా మనం ఇంట్లో పెట్టుకుంటే ఏదైనా కూడా రిస్క్ అంటే కొంచెం రిస్క్ తీసుకుంటే మన ఇంటి మట్టికి కూరగాయలు తప్పకుండా వస్తాయండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి మన సొంతంగా మన చేతులతో పెట్టుకొని తిన్న ఐటెం ఏదైనా కూడా అది ఎంత తృప్తి ఉంటుందంటే నిజంగా మళ్ళీ మందులు లేకుండా తింటున్నామంటే ఎంత బాగుంటుందండి చూడండి మన హెల్త్ని మన మన చేతుల నుండి మనం గ్రోతింగ్ చేసుకున్నట్టు అవుతుంది ఎంత బాగుంటుంది నెక్స్ట్ చూపిస్తానండి ఇంకొక మడి ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇంకొకటి అన్నాను కదా ఇంకొక మడి ఇది ఇంకొక మడిలో ఇంకొక పక్క బీరపాదులు ఉంది కదా ఇంకొక బీరపాదులు ఇది ఇగో ఇక్కడ టమాటో చెట్లు పెట్టుకున్నాను ఆల్రెడీ టమాటాలు కాపుకు వచ్చేసినాయి అయిపోయినాయి సమ్మర్ కదా ఇది కాపుకు వచ్చేసి ఆల్రెడీ అయిపోయినాయి ఇవి తీసేసి ఆల్రెడీ నారు పోసేసుకున్నాను నేను మళ్ళీ నారు మళ్ళీ రెడీ ఉంది ఆ నారు కూడా మళ్ళీ మీకు చూపిస్తా తప్పకుండా ఇవి ఇక ఎండకాలం కదండి ఇది అయిపోయింది చూడండి ఇంకా కూడా ఎండిపోయి కూడా ఆల్రెడీ ఉంది పూత ఇట్లా ఉంది కానీ ఇప్పుడే ఎందుకు తీసేయాలని తీసేస్తలేను ఇది తీసేసి మళ్ళీ మట్టి చేంజ్ చేసేసి మళ్ళీ వేసుకున్న టమాటా నారు మళ్ళీ పెట్టేస్తాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఉన్న నా ఫ్రూట్ ట్రీ చూపిస్తారండి ఇది పొనస మామిడి ఇది చూడండి ఇది పగిలిపోయిన డ్రమ్ ఇంట్లో ఉండే డ్రమ్లో నేను మామిడి చెట్టు పెట్టుకున్నాను ఇది పొనస మామిడి ఇది ఇయర్లీ 2 టైమ్స్ కాపుకి వస్తుంది ఇది నేను ఆల్రెడీ తీసుకొచ్చి 4 మంత్స్ అవుతుంది అంతే ఇంకా జస్ట్ ఇంకొక 1 ఇయర్లో ఇది కాపుకి వచ్చేస్తుంది చూడాలి ఎలా కాపుకు వస్తుందో ఎలా కాస్తుందో నేను కూడా చూడలేదు నేను ఇప్పుడిప్పుడే కదా కొత్త స్టార్ట్ చేశాను ఎలా ఉంటుందో మనం కూడా చూద్దాము దీనిలో నేను టమాటా నారు అన్నాను కదా చూడండి ఒకసారి టమాటా నారు ఎలా పోసుకున్నాను ఆల్రెడీ నారు కూడా పూత వచ్చేసింది ఇది టమాటా నారు ఇది కూడా తీసేసుకొని నేను ఇప్పుడు దాంట్లో ఆ మడలో పెట్టేసుకుంటాను మళ్ళీ నెక్స్ట్ ఇది చిక్కుడు చిక్కుడు చూడండి 4 గింజలు వేసేసుకున్నాను 4 గింజలు అంటే ఒక చిన్న టబ్బు ఇది ఒక చిన్న బకెట ఆ చిన్న బకెట్లో 4 గింజలు వేసేసుకుంటే చిక్కుడుకాయలు ఒక 7-8 చిక్కుడుకాయలు వచ్చినాయండి అట్లానే ఇంకొక 4 టబ్బులు వేసేసుకుంటే పావుకిలో చిక్కుడుకాయలు వస్తాయి కదండి చూడండి ఎంత బాగుంటుందో ఇంకా ఇది ఇది పుదీనా పుదీనా కూడా చాలా మట్టికి చాలా మంది మా ఇంటి పక్కల వాళ్ళు కూడా వాళ్ళు బగారా అది అంటే మా ఇంటి పుదీనా తీసుకెళ్తున్నారు తెలుసా అండి చూడండి ఎంత బాగుంది ఇది టమాటా ఇది వంకాయ వంకాయ కూడా చూడండి ఎంత బాగుందో టబ్బులలో పెట్టేసుకుంటేనే వంకాయలు ఎంత చక్కగా వస్తున్నాయి చూడండి ఒక్క చెట్టుకి మ్యాక్సిమం 6-7 కాయలు ఉన్నాయి చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి తప్పకుండా కంపల్సరీ ట్రై చేయండి నేను ఈ వీడియో చేస్తున్నది కూడా ఎందుకంటే ఎక్కడెక్కడో చాలామంది హైదరాబాద్లో మిద్దె తోటలని చాలామంది వేసుకుంటున్నారు అట్లనే మనం కూడా మన చేతిలో మనం ఇంటి దగ్గర మన ఇంటిలో మనం తినే ఫుడ్ మనం రెడీ చేసుకో అంటే మనం చిన్న చిన్న పంటలు వేసేసుకొని తినాలనేసి నాదొక కోరిక అందుకే నేను ఇది స్టార్ట్ చేసినాను అందుకే మనం కూడా తప్పకుండా చిన్న చిన్న ఆకుకూరలు చిన్న చిన్న కూరగాయలు మన ఇంట్లో రెడీ చేసేసుకొని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి వినండి కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి నేను అందుకోసమే ఇంత సహా అంటే కష్టపడుతున్నాను నేను ఒకరి నుండి చూసి నేర్చుకున్న విషయమే ఇది అందుకే నాతో పాటు ఇంకో 4 తెలియాలనేసి నేను ఈ వీడియోలు ఇలా చేస్తున్నాను ఎందుకంటే ఉన్న రోజులలో చూస్తున్నాం మన ఆరోగ్యం ఎలా ఖరాబ్ అయిపోతుంది మనం ఏం తింటే మన ఆరోగ్యం ఎలా అయిపోతుంది మనం తినే ఫుడ్ ఎలా ఉందనేది అందరం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్
చూడండి. సరే అదంతా మళ్ళీ ఆరోగ్యం గురించి దాని గురించి ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే నా టెరస్ గార్డెన్లో ఉన్న ట్రీస్ అయితే చూపిస్తా. చూడండి చూడండి వంకాయలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూడండి ఒకసారి. ఫుల్ ఒక చెట్టుకే ఇట్లా వచ్చినాయండి. ఇవి ఒక నాలుగు చెట్లు పెట్టుకున్నట్టే మనకి ఎన్ని కాయలు వస్తాయి చూడండి. ఇంట్లో ఖాళీ ఉన్న టైంలో మనం నీళ్లు పోసుకున్నామంటే ఇది ఒక్కసారి పెట్టుకున్న చెట్టు మనకు సంవత్సరం పొడుకుతా కాపుకు వస్తుంది, కంపల్సరీ వస్తుంది. చూడండి ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్, ఇది కాపుకు రాలేదండి, చిన్న చెట్టే. ఇది వచ్చేసి ఆల్రెడీ 4 మంత్స్ అవుతుంది నేను తీసుకొచ్చేసి. ఇది స్టార్ ఫ్రూట్, ఎప్పటి వరకు కాపు వస్తుందో అని చూడండి. ఇది బగారా, మా ఇంట్లో బిర్యానీ చేసుకున్నప్పుడల్లా ఈ ఆకే తీసుకెళ్ళి నేను పోపులో వేసేస్తున్నాను. ఎంత వాస్ స్మెల్ వస్తుందో తెలుసా అండి. మనం బయట తెచ్చుకుని ఎండిన ఆకు దానికన్నా పచ్చి ఆకు వేసుకుంటే ఆ స్మెల్లే వేరు, ఇల్లంతా స్మెల్ వస్తుందండి. నిజంగా ఇది మాత్రం చూడండి ఫ్రెండ్స్ కంపల్సరీ. ఇది డ్రాగన్ ఫ్రూట్, ఇది డ్రాగన్ ఫ్రూట్ ట్రీ. ఇది కూడా నేను వరంగల్లోనే తీసుకొచ్చుకున్నాను, పిల్లల్ని హాస్టల్లో దించినప్పుడు నర్సరీ నుండి తీసుకొచ్చుకున్నాను. ఇది కూడా దరిదాపు 6 మంత్స్ అవుతుంది, ఇంకొక 3 మంత్స్లో కాపుకు వస్తుందని చెప్పిండ్రు. ఇది ఒక 3 మంత్స్లో కాపుకు వస్తుంది. నెక్స్ట్ ఇది ఇది ఒక రకమైన మామిడి, ఇది కూడా ఇయర్లీ 2 టైమ్స్ కాపుకు వస్తుందంట, 2 టైమ్స్ కాపుకు వస్తుంది. ఇది ఒక రకమైన మామిడి చెట్టు. నెక్స్ట్ ఇక్కడ ఇది ఆల్ స్పైసీ మసాలా అండి, ఆల్ స్పైసీ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఆల్ స్పైసీ. ఇది కూడా పచ్చాక వేసుకుంటారు మన వెజ్ బిర్యానీ కానీ బగారాలో ఏదైనా. ఇది వచ్చేసి సంత్ర, ఇది సంత్ర చూడండి. ఇది ఇంత చిన్న చెట్టే ఆల్రెడీ ఆల్రెడీ చాలా పూతకొచ్చి ఉండే, కానీ మొన్న వచ్చిన మన వర్షాల వల్ల మొన్న ఒక 2 డేస్ వర్షం వచ్చింది చూడండి, అప్పుడు మొత్తం చాలా రాలిపోయింది. ఒకసారి చూడండి ఇలా పూత కూడా వచ్చింది ఇంత చిన్న చిన్న. అన్నీ నేను బోన్సై ట్రీసే ఎన్నుకున్నాను, బోన్సై ట్రీసే వచ్చినాయి. ఇక పూతకు వచ్చింది చూడండి. ఎండాకాలం కదండి కొంచెం కష్టం, కానీ ఇంకొక 15 డేస్ వీటిని కాపాడుకున్నానంటే ఆల్రెడీ చాలా మంచి గ్రోతింగ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎలా ఎదుగుతుందో చూద్దాం. ఇది వాటర్ యాపిల్ అండి, ఇది ట్రీ, ఇది కూడా చాలా బాగుంది. ఎండిపోయి ఉండే కానీ వాటర్ చక్కడం పట్టడం వల్ల ఎరువులు వేయడం వల్ల మళ్ళీ మంచి ఎగురుకు వచ్చింది. ఇది తెచ్చిన 7 మంత్స్కి ఆల్రెడీ కాపుకు వచ్చింది చూడండి. ఇది కాయ కాసింది, మళ్ళీ కూడా పూత ఉంది చూడండి. ఒక్కసారి ఇలా ఇలా చూడండి నిన్న పూతండి. మళ్ళీ కూడా పూతకు వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ చెట్టు చిన్నదైనా కూడా ఆల్రెడీ ఒక కాయ వచ్చిడితే పూత కూడా వచ్చింది. ఏదమ్మా ఇక్కడ ఉంది, ఇక్కడ ఇక్కడ చూడండి. ఇది ఆల్రెడీ ఇది 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 బత్తాయి లేదండి ఆల్రెడీ. ఇది కూడా వచ్చింది పూత రాలిపోయి చూడాలి ఫ్రెండ్స్. ఎండాకాలం కదా కొంచెం కష్టంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చక్కెరకేళి, ఇది చక్కెరకేళి. ఇది కూడా తీసుకొచ్చి 7 మంత్స్ ఏమవుతుంది ఆల్రెడీ. ఇది పక్కన కూడా పిల్లకలు వచ్చేస్తున్నాయి చూడండి. ఆల్రెడీ ఇంకొక 4 మంత్స్ అయితే ఇది కూడా కాపుకు వస్తుంది. ఇది కూడా ఫోన్ సైడ్ తీయండి. ఇది ఇంకా పూతకు రాలేదు, కాపుకు రాలేదు, చూడాలి ఇంకొక 3 మంత్స్ ఇది కూడా వస్తుంది. మన నిమ్మ చెట్టు తెలీదు, ఇది నిమ్మ చెట్టు. ఇది వచ్చేసి దానిమ్మ. ఇది చూడండి బోర్డ్ సైడ్ తీసాను కదా చాలా మటుకు పూత అని చెప్పించింది. ఇది చూడండి దానిమ్మ కూడా పూత ఆల్రెడీ పూత వచ్చేసింది, కాపుకు వచ్చేస్తుంది ఆల్రెడీ. ఇంకొక 15 డేస్ అయితే ఇది కాయ పెద్దగా అయిపోతూ ఉంటుంది. ఇది వచ్చేసి మునగ, మునగ చూడండి ఇది మునగ ఆల్రెడీ కాపుకు వచ్చింది చూడండి. ఎంత పూత వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఇది మునగ పూత వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇది కూడా నిమ్మ
చూడండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడే ఆల్్రెడీ దీంట్లో పాలకూర మెంతి మెంతి కొత్తిమీర వేసుకున్నాను ఆల్్రెడీ అది అయిపోయింది సమ్మర్ కదా కొంచెం ఎండ కష్టపడుతున్నాను సరి ఎరగట్లేదనేసి తీసేసి గోర్చ సారీ అలచంత పెట్టుకున్నాను ఒక టబ్బు రెండు టబ్బు ఈ టబ్బులో అలచంత పెట్టుకున్నాను జస్ట్ పెట్టి ఒక 1 వీక్ అవుతుంది అంతే మొలకలు వచ్చేసాయి దీనికి ఒక చిన్నగా వేసేసామంటే ఇవి ఎదిగిపోతాయి ఆటోమేటిక్గా ఇది అలచంత చూడండి ఫ్రెండ్స్ మూడు టబ్బులలో అలచంత పెట్టేసుకున్నాను పాలకూర చుక్క నాకు ఇష్టమైన మడి అంటే ఇదండి ఎందుకంటే ఇది వీక్లీ ఒక టూ టైమ్స్ మాకు ఇస్తుందండి పాలకూర తోటకూర పాలకూర కూడా నిన్ననే కట్ చేసుకోవడానికి లేదు మళ్ళీ ఎదిగిన తర్వాత ఒక వీడియోలో కంపల్సరీ పెట్టేస్తాను ఇది చుక్కకూర ఇది పాలకూర చాలా మట్టుకి మనకు ఈజీగా గ్రోతింగ్ అయ్యేదంటే ఆకుకూరలు ఫస్ట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి చూడండి నేను ఎందుకు ఈ వీడియోలు చేసి పెడుతున్నాను అంటే నాలాగే మీరు కూడా నా వీడియోని చూసి తప్పకుండా చిన్న చిన్న కుండీలోనైనా ప్లేస్ లేకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్ ఇంట్లోనైనా చిన్నగా చిన్నగా ఉన్నా కూడా ఒక చిన్న చిన్న టబ్బుల్లో చిన్నగా ఆకుకూరలు మట్టికి చిన్నగా వేసుకొని చూడండి ఎలా గ్రోతింగ్ ఉంటుందో మీకే అర్థమైపోతుంది తప్పకుండా వేయండి ఫ్రెండ్స్ చూసారు కదా మా వీడియో మా ట్రీస్ ఎలా ఉన్నాయో పైన కింద కింద ట్రీస్ అన్నీ ఒక వీడియోలో పెట్టాను ఇది పైన టెర్రస్ గార్డెన్ లాగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను అది ఎలా ఉంటుందో మీరు నన్ను ఇంకా ప్రోత్సహిస్తే ఇంకా నేను చాలా చెట్లు పెడతాను మీకు చూపిస్తాను మీకు తెలిసిన విషయాలు కూడా నాకు కొన్ని చెప్పండి ఏ చెట్లు ఎలా పెట్టుకోవాలి ఏంటి ఏంది అనేది మీరు కూడా నాకు చెప్పండి చూసారా ఫ్రెండ్స్ నా వీడియోని నా టెర్రస్ గార్డెన్ని నా ట్రీస్ని చూసారా మీకు నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా కొట్టండి తప్పకుండా మర్చిపోకండి మీరు కూడా చిన్న చిన్నగా ఆకుకూరలు మీ ఇంట్లో మీరు పెట్టుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా తరపున ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అంతే